ఈరోజు మనం 200 స్వింగ్ మోటార్ డివైస్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఒక ముఖ్య గమనిక ఏంటంటే, నేను చూపెట్టే వీడియోస్ ఏదైనా సరే ఎడ్యుకేషన్ పర్పస్కే. ఇది ఈ వీడియోలు చూసి మెకానిక్ చేయడం కానీ మీరు సొంతంగా చేయడం కానీ చేయకూడదు. ఎందువల్ల అంటే, ఇవేవి చేసినా ఒక సీనియర్ మెకానిక్ అబ్జర్వేషన్లోనే ఏదైనా చేయాలి, సొంతంగా ఎప్పుడు ఏది ప్రాక్టికల్ చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్. ఓకేనా? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఇది స్వింగ్ డివైస్ 200 ఈఎక్స్ 200 స్వింగ్ మోటార్ ఇది పైది. ఇప్పుడు మనం ఈ డివైస్ అన్నమాట, ఈ డివైస్ ఉంది కదా, అక్కడ ఆ బోల్ట్ లైట్లు వచ్చేసి ఈ క్యారియర్లు ఈ రింగ్ ఎయిర్లు తీసి మనం డివైజ్ ఏమి ఉంటాయో అవి చూపెడతాను మీకు. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే పైపులు, మొత్తం పైపులు అన్నీ స్వింగ్ మోటార్కి వచ్చిన పైపులు అన్నీ రిమూవ్ చేసేవాలి, తీసేవాలి. ఓకేనా? విప్పేసి అప్పుడు స్వింగ్ మోటార్ బోల్ట్లు తిప్పాలి ఫస్ట్. ఇదిగో కదా, ఇవి లూజ్ చేసుకుని అప్పుడు డివైజ్ బోల్ట్లు తిప్పాలి. ఓకేనా? డివైజ్ని పైకి తీయడానికి రెండు స్టెప్స్ ఉంటాయి. ఓకే, స్వింగ్ మోటార్ డివైస్తో సహా ఇటు కొలాయి వస్తుంది చూడు. మొత్తం నీదే ఉంది దాంట్లో బేరింగ్ సెంటర్ సైడ్ పోయింది. స్వింగ్ డివైస్ ఇంటర్నల్గా ఇది మన ఫేసింగ్ బేరింగ్లు కూర్చొని సిట్టింగ్ అన్నమాట. కాబట్టి ఓకేనా? కింద భాగం ఇదంతా ఏదేమో మనకి సీల్ వస్తుంది కదా, సీల్ కూర్చొని సిట్టింగ్ అన్నమాట. ఇది డివైస్ సీల్ కూర్చుంటారు కదా, సీల్ సిట్టింగ్. పై సైడ్ అన్నమాట, పై సైడ్ పోతుంది. దీనికి మెయిన్ వచ్చే మెయిన్ షాఫ్ట్ ఇది. మనకి ఇది కనబడుతుంది, ఇక్కడ మనం క్యారియర్ కూర్చోబెడతాం అన్నమాట. పెద్ద క్యారియర్ కూర్చున్నది, ఇది సెంటర్ బేరింగ్. సీల్ కవర్ ఇది, సీల్ కవర్ పినియన్. ఓకేనా? ఇది పినియన్ అన్నమాట, ఇది సీల్ కవర్ బేరే. మనకు పైన స్వింగ్ డివైజ్లో ఇది కనపడుతుంది అన్నమాట. ఇక్కడ మనం క్యారియర్ కూర్చోబెడతాం. ఇంకో చిన్న బేరింగ్ వస్తుంది అక్కడ, అంటే అది ఈ ప్లేస్లో వస్తుంది అన్నమాట. ఇక్కడ వస్తుంది ఆ బేరింగ్, అది చూడు. ఆ పైన వచ్చే బేరింగ్ ఇది అన్నమాట. రెండు బేరింగ్లు ఉంటాయి, పెద్ద బేరింగ్లు, చిన్న బేరింగ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? అదే బేరింగ్ డివైజర్ వచ్చిన బేరింగ్ ఇది, అదే స్పాస్ అన్నమాట. కింద స్పాస్ వస్తుంది, ఇక్కడే సీల్ కవర్ వస్తుంది అన్నమాట. ఈ సీల్ కవర్ వచ్చి ఇక్కడ సిట్టింగ్ తీసుకున్నాం, అప్పుడు లీక్ అవ్వకుండా ఉంటుంది పైకి నుంచి వచ్చి. ఓకేనా? ఇది లోపల బిగించేసారు ఇది. ఓకేనా? ఈ డివైజ్ ఇంకా లాస్ట్లో మనకు వచ్చి లాక్, ఇది లాక్. మనకు అది లాక్ వేస్తారు అన్నమాట. అది ఇదేమో సీల్ కవర్ లాక్, మనకు సీల్ వేస్తాం కదా కింద డివైస్ సీల్ వేస్తారు కదా, దానికి లాక్ చేస్తారు అన్నమాట. సీలింగ్ డివైస్కి సంబంధించినవి మన పార్ట్లో. ఓకేనా?